ఇక శివసేనలో మెజార్టీని నిరూపించుకోవాలి. మహారాష్ట్రలో శివసేన పార్టీ వివాదం ఈసీ దాకా పోయింది. మెజార్టీ నిరూపించుకోవాలంటూ ఆ రెండు వర్గాలకు ఈసీ శనివారం లేఖ రాసిందట. అయిపోయింది, షిండే దానికి పోతుంది. కథం బాణం గుర్తు ఠాక్రేల చేతుల నుంచి షిండే చేతికి పోతుంది. ఇక ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు. బీజేపీ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర వచ్చే నెల 2 నుంచి 26 వరకు జరగనుంది. యాదాద్రి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర హనుమకొండ భద్రకాళి గుడి వరకు కొనసాగబోతా ఉందట. ప్రజా సంగ్రామ యాత్ర అచ్చా. ఫ్లైట్లో ప్రయాణికుడికి గవర్నర్ ట్రీట్మెంట్ అట. ఫ్లైట్లో అస్వస్థత గురైన ఓ వ్యక్తికి గవర్నర్ తమిళసై ట్రీట్మెంట్ అందించారు. వారణాసి వెళ్లిన గవర్నర్ తిరుగు ప్రయాణంలో శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ఇండిగో ఫ్లైట్లో హైదరాబాద్కు బయలుదేరారు. ప్రయాణ సమయంలో వ్యక్తికి ఛాతి నొప్పి రావడంతో విమాన సిబ్బంది ప్యాసింజర్లో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారని ఆరా తీశారు. స్వయంగా డాక్టర్ అయిన గవర్నర్ స్పందించారు. వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. గవర్నర్ ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో ఓ ప్యాసింజర్ తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయంటూ ఏది ఇండిగో ఫ్లైట్లో నిన్న రాత్రి నేను కూడా ఇండిగోలోనే వచ్చిన. ఓకే, అయితే మేము వచ్చిన ఫ్లైట్లో గో గమ్మత్ ముచ్చట ఏంటంటే, సరే గవర్నర్ తమిళసాయి కాబట్టి ఈ టాపిక్ ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. అక్కడ ఈ దర్శనం మొగలే ఉన్నాడుగా, ఎవరు మన కిన్నెర మొగలే ఉన్నాడు కదా, మొగలే మా ముందు సీట్లో కూర్చున్నాడు. అయితే ఆయన 1 కోటి రూపాయలు ఇస్తాను, గతంలో ఇయ్యలేదంటే మళ్ళీ మనం ట్వీట్లు చేసి వార్తలు వేస్తే మళ్ళీ 1 కోటి రూపాయలు వచ్చినాయి. సరే అది వేరే. పద్మశ్రీ ఇచ్చిరు, ప్రెసిడెంట్ విందుకు హాజరయ్యాడు. ఆయన హాజరై వస్తున్న సందర్భంలో నిన్న ఫ్లైట్లో ఒక ఆయన ముంగడు. సరే దర్శనం మొగలే, పద్మశ్రీ వచ్చింది, సో గ్రేట్ పర్సనాలిటీ, మంచి పర్సన్. ఒక ఆయన లేచి ఈయనకు పద్మశ్రీ వచ్చిన సంగతి ఫ్లైట్ అంతా చెప్పడానికి, ఒక ఆయన లేచి పద్మశ్రీ మొగలయ్యాడు ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి లేచి ఇక అందరితో తమాషా, ఈయనకు పద్మశ్రీ వచ్చింది అని వీళ్ళందరికీ చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఆ లేచిన ఆయన యాక్టింగ్ ఆహాభావాలు చూస్తుంటే ఆయనలో ఓ గమ్మతి మనిషిగా అనిపిస్తా ఉన్నాడు. లేచి చెప్తా ఉన్నాడు అన్నట్టు, పద్మశ్రీ వచ్చింది, ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక మందినంతా జమ చేసిండు, సప్పట్లు ఇప్పట్లు అంతా తయారు చేసాడు. సన్మానం అంతా ఇండిగో ఫ్లైట్లోనే అయింది, ఎవరికి దర్శనం మొగలేదు. ఇక ఆయన దిగినాక పాపం ఆయన బుర్ర ఓడి ఇటు గుంజా ఓడి అటు గుంజా, కిన్నెర ఇటు గుంజా అటు గుంజా గట జరిగింది రాత్రి. వీడ్కోల్ సభకు తోడుకొని